चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं चितीन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. శంకరాచార్యుల వారిని పక్కన పెట్టేస్తే, శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే శ్రీరామనవమి లేదు, కృష్ణాష్టమి లేదు, రథసప్తమి లేదు, భీష్మాష్టమి లేదు, విష్ణు సహస్రం లేదు, శివాభిషేకం లేదు, దేవాలయాలు లేవు, మీరు నేను ఇలా కూర్చుని మాట్లాడుకోవడం లేదు. ఒక్క శంకర భగవత్పాదుల వల్లే ఇదంతా నిలబడింది. అందుకే శంకరులను స్మరించని జన్మ కృతజ్ఞపు జన్మ. మహానుభావుడు అయిన వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషుడు. శంకరుల యొక్క అవతారం వచ్చిన తరువాత అప్పుడు మళ్ళీ కర్మ మార్గం అంతా కూడా పరిపుష్టమైంది. లేదు లేదు, మేం చెయ్యవలసినటువంటి పని మేం చెయ్యాలి అంటే, అసలు మొట్టమొదట దిద్దబడిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు దిద్దబడ్డారు. కర్మవాడు విడిచిపెట్టకూడదు, ఎందుకంటే వాడు కర్మ చేసి వాడు లోకమునకంతటికీ కూడా మర్యాదాపురస్సరంగా నిలబడాలి, ఆదర్శవంతుడిగా నిలబడాలి. చెయ్యవలసిన కర్మ సత్తారమునందు చెయ్యాలి. చేస్తే ఆయన అంత నమ్మి చేస్తాడండి అని చెప్పి మిగిలిన వాళ్ళు నిలబడతారు. వాడు శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని మాట్లాడితే ఆయన నోరు కొట్టుకు చెప్తాడండి అది సత్యమని మిగిలిన వాళ్ళు పాటిస్తారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు ముఖంగా ఉంటాడు, తలకాయ ఏం చెప్తే మిగిలినవి అవే చేస్తాయి. కాబట్టి ముందు బ్రాహ్మణులు సంస్కరింపబడ్డారు. వాళ్ళకి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమునందు గురి కుదిరింది. కుదిరి వాళ్ళు ముందు అనుష్ఠానం చేయడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠానంలోకి వచ్చారు. అందరూ కూడా కాలగతి యందు ఎప్పుడెప్పుడు ఏ కర్మ ఎలా చెయ్యాలో అలా చేయడం ప్రారంభం చేశారు. కాబట్టి ఏదో శృతి స్మృతి పురాణానామ్మండం కాదు, శంకరాచార్యుల వారిని స్మృతి అని పొగడడంలో కారణం ఏమిటంటే, హే భగవన్, మీరు అవతార స్వీకారం చేశారు కాబట్టే కర్మ అనబడేటటువంటిది నిలబడింది. లేకపోతే ఆ కర్మ అన్నది లేకపోతే అసలు ఉద్ధరణ అన్నది ఉండదు.
ఎందుచేత ఏ పని చేయకుండా కూర్చోండి కేవలం భగవంతుణ్ణి స్మరించండి అన్నాను అనుకోండి ఎలా నడుస్తుంది కుదరదు కర్మ చేయాలి కర్మ చేయడం అంటే ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని చేయడం అంటే మన చిత్తం వచ్చిన పని చేయడం కాదు దానికి ఒక ప్రమాణం ఉంటుంది ఇదిగో ఇది ఏది చెప్పిందో ఆ చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఐదు ప్రమాణాలు తీసుకొచ్చి నించోపెట్టారు మొదటిది శృతి రెండవది స్మృతి మూడవది శిష్టాచారము నాలుగవది అంతరాత్మ ప్రబోధము ఐదవది పురాణము ఈ ఐదిటిని నువ్వు ప్రమాణ వాక్యములుగా స్వీకరించు వీటిలో ఎలా చెప్పారో నువ్వు అలా కర్మ చెయ్యి అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు కర్మ చేయకూడదు ఎందుకని నువ్వు చేసేటటువంటి కర్మ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను మళ్ళీ మళ్ళీ రాబోయేటటువంటి జన్మ పరంపరల నుంచి విడుదల చేసేదవ్వాలి కానీ ఇంకా ఇంకా బంధించేది కాకూడదు ఇష్టం వచ్చినట్టు కర్మ చేశాననుకోండి అది బంధిస్తుంది అది శాస్త్రవిహితమైన కర్మ చేశాననుకోండి విడుదల చేస్తుంది నేను తరచుగా అంటూ ఉంటాను నేను తాడు పట్టుకొచ్చి ఇలా అన్నాననుకోండి కట్టేశాను ఇలా అన్నాననుకోండి విప్పేశాను చెయ్యి ఎటు తిప్పుతున్నాను అన్నదాన్ని బట్టి కడుతున్నానా విప్పుతున్నానా అన్నది ఆధారపడుతుంది శాస్త్రవిహితమైన కర్మ చిత్తశుద్ధికి హేతు అవుతుంది అలా స్నానం చేయడం అలా నిద్రలేవడం అలా భక్తితో ఉండడం అలా పూజ చేయడం అలా అర్థార్జన చేయడం అలా కామం అనుభవించడం అలా వైరాగ్యాన్ని పొందడం ఇవన్నీ కూడా దేనికి కారణమవుతాయి అంటే మోక్షమునకు కారణమవుతాయి భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి కారణములవుతాయి అలా కాలేదనుకోండి అవి మరింత బంధనములోకి తీసుకెడతాయి నా ఇష్టం వచ్చినట్టు అని నేను ఆ మాట అన్నాను అనుకోండి నా ఇష్టం వచ్చినట్టు అని అనగానే అప్పుడు పాపము పుణ్యము అన్న వివక్ష పోయింది నేను ఇంతకన్నా విడదీసి చెప్పక్కర్లేదు మీకు అర్థమై ఉంటుంది నేను శాస్త్రము చేత నిర్దేశింపబడినటువంటి రీతిలో ధనాన్ని ఆర్జన చేస్తాను ఇప్పుడు నా కర్మ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంది నాకు ఎంత శాస్త్ర ప్రకారంగా చేసినటువంటి కర్మ వల్ల వచ్చిందో దానివల్ల నేను పరమ సంతోషంతో ఉంటాను అది నాకు ఈశ్వరుడిచ్చింది కాబట్టి నా అభ్యున్నతి హేతు తల్లి పాలిటువంటి ఓ ఈశ్వరానుగ్రహంతో వచ్చినది అటువంటిది నా కర్మ చేత నేను శాస్త్రబద్ధమైన కర్మ చేయడం వల్ల నాకు ఎంత సంప్రాప్తమైందో అదే నా తృప్తికి హేతు ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకరాచార్యుల వారు ఇదే వారి జీవిత పర్యంతము వారి సిద్ధాంతంగా వారి ప్రచారంలో అంతర్లీనంగా వెళ్ళింది ఇదే నా ఇష్టం వచ్చినట్టు అని నేను మాట వాడాననుకోండి ఇప్పుడు నేను శాస్త్రీయమైన కర్మ చేసి నేను ఏది చెయ్యాలని శాస్త్రం విధించిందో అది చేసి సంపాదించాలనేం ఉండదు సంపాదించడం కోసం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను దొంగతనం చేసి తెస్తాను పక్కింట్లోంచి తెస్తాను బలహీనుండి కొట్టి తెస్తాను ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు అని ఒక మాట అంటే కర్మ విడుదల ఎందుకు చేస్తుంది చెయ్యదు బంధన హేతు అవుతుంది అది శాస్త్రంతో ముడిపడిపోతే విడుదల హేతు అయిపోతుంది అందుకే సమస్త జీవకోటిని మళ్ళీ భగవంతుడి వైపుకి తిప్పినటువంటి వారు కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేసిన వారు వేదంతో ముడివీసిన వారు శంకర భగవత్పాదులు అందుకని స్మృతి రెండవది మూడవది పురాణం శృతి స్మృతి పురాణం కదూ పురాణం అంటే ధర్మం పురాణం ఎందుకు చెప్తారు పురాణం ఎందుకు వింటారు పురాణం ఎందుకు చదువుతారు పురాణం ఎందుకు ఇంట్లో పెట్టుకుని నమస్కారం చేస్తారు అంటే ధర్మాన్ని మనసులో సువ్యవస్థితం చేసుకోవడం కోసం కర్మ చెయ్యడం వేరు ధార్మికమైన కర్మ చెయ్యడం వేరు ధర్మము అన్న మాట చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను చేసినది అంతా ధర్మమే అన్నట్లు కనపడుతుంది పైకి కానీ మీరు శాస్త్రమన్న కళ్ళజోడు పెట్టుకు చూస్తే మీరు చేస్తున్నటువంటి కర్మ శాస్త్రీయమే అన్నట్లు కనపడినా యథార్థం అనగది శాస్త్రీయము కాకుండా పోతుంది అప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టిన కర్మ అవుతుంది మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ద్రోణాచార్యుల వారు బ్రాహ్మణుడు కుచేలుడు బ్రాహ్మణుడు ఇద్దరూ బ్రాహ్మణులే ఇద్దరికి కృష్ణ భగవానుడితోటే స్పర్శ ఉంది ఇద్దరూ కృష్ణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే
కుచేలుడు కృష్ణానుగ్రహాన్నే పొందాడు, ద్రోణాచార్యుల వారు కృష్ణానుగ్రహాన్నే పొందారు. ద్రోణాచార్యుల వారు పాండవులకు గురువు, ఏ సామాన్యమైన వాడు కాదు, పేరు చివర ఆచార్య అన్న బిరుదునామ ఉన్నవాడు. అటువంటి ద్రోణుడు ఒక బ్రాహ్మణుడిగా బ్రతకవలసినటువంటి స్థితి ఏర్పడినప్పుడు చాలా కష్టపడి జీవితంలో ఆయన విద్యాభ్యాసం చేసి పైకొచ్చి బ్రతికాడు. ఒకానొక సందర్భంలో ఏమైందంటే పాండవులందరికీ పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పి అర్జునుడు వచ్చి గురుదక్షిణ ఏం కావాలని అడిగాడు. అడిగితే మీరందరూ నా దగ్గర చదువుకున్నారు దుర్యోధనాదులతో కలిపి. పాండవులు అన్న మాట నిజానికి కౌరవులు అన్న మాట నిజానికి ఒక్క దుర్యోధనాదులకే కాదు, కురువంశ సంభవులు కాబట్టి పాండవులకు కౌరవులకు కూడా అన్వయం అవుతుంది. అటు దుర్యోధనాదులు ఇటు పాండవులు వచ్చి నమస్కారం చేసి మీరు మాకు విలువిద్య నేర్పారు కదా, ఏం కావాలని అడిగారు. అయితే ఆయన అన్నాడు, ద్రుపదుణ్ణి పట్టి బంధించి తెచ్చి నా కాళ్ళ మీద పడయండి, అదే నాకు గురుదక్షిణ అన్నాడు. అక్కడ పోయింది బ్రాహ్మణ్యం ద్రోణుడిది. ఎందువల్ల? అంత గొప్పవాడైనా, అంత శాస్త్రం చదువుకున్నా, అంత పరశురాముడి దగ్గర విలువిద్య అభ్యాసం చేసినా, అన్ని వేదాలు చదువుకున్నవాడైనా, పాండవులకు గురువైనా, ధర్మరాజు చేత నమస్కరింపబడిన, ప్రతిరోజు కృష్ణ దర్శనాన్ని సాకారంగా పొందిన, పెద్ద తప్పొకటి చేసేసాడు. ఎక్కడ చేశాడు అంటే, ఎప్పుడో చిన్నతనంలో ఇద్దరూ ఒక గురువు గారి దగ్గర చదువుకున్నారు, ద్రుపదుడు ద్రోణుడు. చదువుకున్నప్పుడు సహజంగా ఇద్దరు సహ విద్యార్థులు కనుక ఒరే ఒరే అని పిలుచుకునేవారు. ఒకప్పుడు దరిద్రం వచ్చింది ద్రోణాచార్యుల వారికి, పిల్లవాడికి పట్టడానికి పాలు కూడా లేవు. ద్రుపదుడు నాతో కలిసి చదువుకున్న స్నేహితుడు, ఇప్పుడు రాజు అయ్యాడు, వెళ్ళి ఆయన అడిగి ఆవులు తీసుకొస్తాను, సంపద తీసుకొస్తానని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణుణ్ణి చూసి ద్రుపదుడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన ఇంత దరిద్ర బ్రాహ్మణుడు నా స్నేహితుడిని చెప్పవలసిన అవసరం ఏమిటని మిన్నకున్నాడు. నేను ద్రోణుణ్ణి, నీకు జ్ఞాపకం లేదా అని ఒరేయ్ అని ఏకవచన సంబోధన చేస్తూ సంతోషంగా దగ్గరగా వెళ్ళాడు ద్రోణుడు. ఆగ్రహించి అహంకారము ఆ రాచ పదవటువంటిది. ఈ ద్రోణుణ్ణి దూరంగా నిట్టెవతల పారేయండి, వీడెవడు నాకు స్నేహితుడు ఏమిటి, నాతో చదువుకోవడం ఏమిటి, నాకు జ్ఞాపకం లేడు అవతల బమ్మన్నాడు ద్రుపదుడు. ద్రోణాచార్యుల వారిని నిండు సభలోంచి తోసేశారు బయటికి, పడిపోయాడు. తిరిగి వచ్చాడు. బ్రాహ్మణుడు అవమానమును గుండెలో పెట్టుకుని అగ్నిని రగల్చినట్లు రగల్చి ప్రతీకార ధోరణి పొందకూడదు. బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటిది క్షమ, ఓర్పుతో ఉండాలి. బ్రాహ్మణుడికి క్షమ లేదనుకోండి భూమి నిలబడదు. వాడి అనుష్ఠాన బలం శాపాలకు పనికొచ్చింది అనుకోండి ఎవరు నిలబడతారు? ఇంకా ఓర్పుకి పనికి రావాలి. కానీ ద్రోణుడు ఓర్పు పట్టలేదు, పట్టకుండా దాన్ని పెట్టుకున్నాడు గుండెలో. ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలిగాడంటే ఎన్నడూ బయటపడకుండా లోపల పెట్టుకున్నాడు. లోపల పెట్టుకుని భార్య కృపితో కూడా చెప్పకుండా చాలా కాలం కౌరవులందరికీ కూడా విలువిద్య నేర్పి వాళ్ళకి బాగా విలువిద్య వచ్చిన తరువాత వచ్చి కాళ్ళ మీద పడితే ద్రుపదుణ్ణి బంధించి తీసుకురండి అన్నాడు. మిగిలిన వాళ్ళు బంధించలేకపోయారు. ఒక్క అర్జునుడు మాత్రం ద్రుపదుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి పాదాల మీద పారేశాడు. అప్పుడు కడుపు మంట చల్లారింది. అమ్మో ఎన్ని గేలి వాక్యాలు మాట్లాడాడు ద్రోణుడు. ఇప్పుడు ఈ పగ ద్రుపదుడి కడుపులోకి వెళ్ళింది. నన్ను పట్టి బంధించిన సాటి వీరుడు క్షత్రియుడు చెల్లింది అర్జునుడికి, బ్రాహ్మణుడు, 10 మందికి విలువిద్య చెప్పవలసిన వాడు, క్షమాబుద్ధితో ఉండవలసిన వాడు, నన్ను బంధీకృతుణ్ణి చేయించి తీసుకొచ్చి కాళ్ళ మీద పడయించుకున్నాడు. ఆ ద్రోణుణ్ణి చంపే కొడుకు నాకు కావాలని ద్రుపదుడు యజ్ఞం చేశాడు. అందులోంచి దృష్టజ్యుమ్నుడు వచ్చాడు. అర్జునుడికి భార్య కాగలిగిన ఆడపిల్ల కావాలన్నాడు, ద్రౌపదీదేవి వచ్చింది అందులోంచి. అక్కడతో ఊరుకున్నాడా ద్రోణాచార్యుల వారు? విలువిద్య పాండవులకు అంత గొప్పగా నేర్పాడు, అంతగా మంత్రముల యందు సిద్ధి పొందినవాడు, కానీ స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు. బ్రాహ్మణుడే ధనస్సు పట్టుకుని, బ్రాహ్మణుడే బాణాలు పట్టుకుని, బ్రాహ్మణుడే చంపేయడం మొదలు పెడితే క్షత్రియుల ధర్మం ఏమైనట్టప్పుడు? ఇందుకు చంపేశాడు కృష్ణుడు. అది ఎలా చంపేశాడు? మానసికంగా చంపేసి శారీరకంగా చంపేశాడు. అశ్వత్థామహతః పాంచజన్యం పూరించాడు కుంజరః అని అన్నాడు. కుంజరః పాంచజన్యం మ్రోతలో వినపడలేదు. అశ్వత్థామహతః ఒకటే వినపడింది. ద్రోణుడు చచ్చిపోలేదు, చచ్చి చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయాడన్న మాట ద్రోణుడు వినలేడు.
కొడుకు చచ్చిపోయాడన్న మాట వినగానే భీముడు చెప్తే నమ్మలా. ధర్మరాజు అంక చూశాడు, అశ్వత్థామహతః కుంజరః, పాంచజన్యం శబ్దంలో వినపడలా, ధనస్సు వదిలి కింద పడిపోయాడు రథంలో. అంతే, దుష్టజ్యుమ్నుడు ఒక్క దూకు దూకి కుత్తుకకు నరికేశాడు. కృష్ణుడు ఎందుకు మరి కావాలని చంపించేసినట్టు ద్రోణుణ్ణి? ధర్మం తప్పాడు. పాండవులకు పాఠం చెప్పడం తప్పు కాదు, విలు విద్య తెలిసి ఉండడం తప్పు కాదు, తానే ధనస్సు పట్టుకుని యుద్ధానికి వెళ్ళడం తప్పు. బ్రాహ్మణుడికి హింస చేసే అధికారం లేదు, తాను ధనస్సు పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయకూడదు, చంపేశాడు. ధర్మం అన్న మాట అంత సూక్ష్మంగా ఉంటుంది. అందుకే చతుర్విధ పురుషార్థ సమన్వయంగా భారతాన్ని ఇచ్చాడు వ్యాస భగవానుడు. అర్ధకామములను ధర్మంతో ముడియడం అంటే ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోసమా? పైకి కనపడడం కాదు, నేను ఇవన్నీ నేర్చుకున్నానండి, అది నేర్చుకున్నానండి, ఇది నేర్చుకున్నానండి, నాకు వచ్చండి, అందుకు నేను అస్త్రప్రయోగం చేస్తానండి అంటే కుదరదు. క్షత్రియుడికి నేర్పి ధర్మ సంస్థాపన చేయించాలి. తానే ధనస్సు పట్టుకుని బ్రాహ్మణుడు ఎడితే పరమప్రమాదం, తన ధర్మం పోయింది. రెండు మార్లు ద్రోణాచార్యుల వారు ధర్మం తప్పేశారు. ఒకసారి ఊరుకున్నాడు, ఎందుకనంటే ద్రుపదుడే పగబట్టాడు. రెండవసారి కృష్ణ భగవానుడు ఊరుకోలేదు. ఎందుకని అంటే, ఏ గురువు తండ్రి లాంటి వాడో, ఏ గురువు మంత్రసిద్ధులు ఉన్నవాడో, ఏ గురువు విలువిద్య బోధించాడో, ఆ గురువు బ్రాహ్మణుడై ఉండి ధనస్సు పట్టాడు. ధనస్సు పట్టి యుద్ధానికి నిలబడ్డాడు ఎవరి పనుపున? దుర్యోధనుడి పనుపున. మరి అధర్మం అని తెలీదా? దానికి ఇంకొక కారణం ఏదో చెప్పొచ్చాడు యుద్ధానికి. ఇప్పుడు ఇక ఉండడానికి వీల్లేదా శరీరం, అందుకే పడగొట్టించేశాడు. భగవానుడు ధర్మపక్షపాతి, ఆయనకి ద్రోణుడు భీష్ముడు అర్జునుడు కాదు, ధర్మం కావాలి. అందుకే భగవంతుడు నీ వైపు ఒరగాలంటే ధర్మం ఒక్కటే ఆధారం. ఆ ధర్మము లేని నాడు ఈశ్వరుడు ఒరగడు. అందుకే ఆ ధర్మం బాగా నాటుకోవాలి అంటే పురాణ జ్ఞానం ఉండాలి. పౌరాణిక జ్ఞానం ఉందనుకోండి, పురాణంలో ఎందుకు అది ఎలా వచ్చింది అని దాని గురించి బాగా విచారణ చేయడం వచ్చిందనుకోండి, అసలు కర్మ చేయడం కాదు, ఆ కర్మ ధార్మికంగా ఉందా లేదా అన్నది ప్రధానం అవుతుంది. నేను బ్రాహ్మణుండండి విధి విద్య నేర్చుకున్నానండి, నేను బ్రాహ్మణుండండి విధి విద్య చెప్పానండి, నీ కడుపులో కక్ష పెట్టుకు చెప్పకు, నీ కడుపులో కక్షలు ఉంచుకోకు. నువ్వు బ్రాహ్మణుడివి, ప్రసన్న హృదయంతో ఉండు. నీకు బాధ కలిగిందా, నీ కడుపులో పెట్టుకోవద్దు, ఈశ్వరుడికి చెప్పేసి, ఆయన చూసుకుంటాడు నిన్ను బాధ పెట్టిన వాడిని. అంతకన్నా ఇంకా పెద్దాస్త్రం లోకంలో లేదు. నిన్ను నిష్కారణంగా ఎవడో బాధ పెట్టాడు, ఈశ్వరుడికి చెప్పు. నీ ఇంట్లో పూజామందిరం ఉందిగా, ఉన్నాడుగా సర్వేశ్వరుడు. ఈశ్వర, నాకు తెలిసి నేను దోషం చేయలేదు, కానీ నా మనసు చాలా కుంగింది, ఎంత బాధపడ్డాను, ఇంత మాట అన్నాడు ఈశ్వర, చాలా బాధపడ్డాను, విడిచిపెడతాడు అనుకుంటున్నారా? ముప్పు తీప్పలు పెట్టేస్తాడు. మహాస్వామి ఒక దృష్టాంతం చెప్తుండేవారు, ఒక బ్రాహ్మణుడు వృద్ధుడై పళ్ళూడిపోయి రుద్రాధ్యాయం సరిగ్గా చదవలేదని ఆ వ్యక్తికి మళ్ళీ చక్ర పొంగలి పెట్టమంటే పెట్టకుండా దక్షిణ కూడా సరిగ్గా ఇవ్వాల. ఒక ధనవంతుడు ప్రసాదం పట్టుకుని మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళాడు కంచి. అయ్యా, మీకు మధ్యార్జునం నుంచి ప్రసాదం తెచ్చానన్నాడు ఆయన. మధ్యార్జునం ప్రసాదం అంటే వెంటనే చేయిపడతారు స్వామి, అటువంటిది చేయిపట్ల. కళ్ళు మూసుకొని ఎందుకు చేశావు పూజని అడిగారు. వర్షాల కోసం అన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని, వర్షాలు లోకం కోసమా, నీ పొలంలో వర్షం పడ్డం కోసమా, దేనికి చేసావని అడిగారు. ఆయన దగ్గర అబద్ధం కుదరదుగా, నా పొలంలో వర్షం పడాలని చేశాను. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని, నువ్వు ఫలానా శాస్త్రి గారిని పిలిచావా రుద్రం చదవడానికి? ఆయనకి తెలియనిదే ఉంటుంది, త్రికాల వేది పిలిచాను. ఆయన పళ్ళు ఊడిపోయి సరిగా రుద్రం చదవలేకపోయారని ఆయన్ని చిన్నబుచ్చావా? చిన్నబుచ్చాను. అందరికన్నా దక్షిణ తక్కువ ఇచ్చావా? ఇచ్చాను. ఆయన పాయసాన్న మళ్ళీ వడ్డించమని అడిగితే వడ్డించకుండా వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను. ప్రసాదం పుచ్చుకోలేదు. నీ పాపం నిన్ను కట్టి కుడుపుతుంది, ఎందుకో తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా అని అడిగాడు. ఏం చేశాడని అడిగాడు. ఆయన వెళ్ళి మధ్యార్జునంలో శివలింగానికి చెప్పాడు, శివుడికి చెప్పింటికి వెళ్ళాడు. ఇప్పుడు నీ పని శివుడు చూస్తాడు. అది బ్రాహ్మణుడి యొక్క జీవితం అంటే. ఎవరికి చెప్పాలి? ఈశ్వరుడికి చెప్పాలి. ఈశ్వరుడు చూస్తాడు. వాడికి బుద్ధి వచ్చేట్టు ఆయన చేస్తాడు, కొడతాడో తిడతాడో ఏం చేస్తాడో, నీకు అనవసరం, నీకెందుకు? వెంటనే ఇతను భయపడి అన్నాడు, నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తే నన్ను రక్షిస్తాడా ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు అని అడిగారు. ఏమో, నాకేం తెలుసు, వెళ్ళు. ఈ పూట నేను భిక్ష చెయ్యను, ఒక బ్రాహ్మణుడికి అవమానం జరిగింది, నాకు భిక్ష అక్కర్లేదని ఆ రోజు భోజనం చేయలే. మహానుభావుడు మహాస్వామి అంటే అటువంటి ధర్మమూర్తి. ఈయన పరుగు పరుగున ఊరెళ్ళాడు ఆ బ్రాహ్మణుడిని చూద్దామని.
ఆ వీధి మొదట్లోకి వెళ్ళి అయ్యా బలానా శాస్త్రి గారి ఇల్లు ఎక్కడ అని అడిగాడు. అదిగో వీధి చివర ఇల్లేనండి, జనం నిలబడి ఉన్నారు కదా ఇల్లే అన్నాడు. ఏమి ఎందుకండి అంతమంది జనం నించున్నారు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఎవడో బుద్ధిహీనుడు ఆయన రుద్రాధ్యాయం పారాయణకి పిలిచి అవమానించేటండి, ఆయన తిన్నగా వెళ్ళి శివలింగం దగ్గర చెప్పి మధ్యార్జున స్వామికి బెంగ పెట్టుకుని ఇంటికి వచ్చి ఇంత అవమానం పొందానని బాధపడుతూ తెల్లవారుజామున శరీరం వదిలిపెట్టేశారండి అన్నాడు. ఆయన క్షమార్పణ పొందలేకపోయాడు. ఆ బ్రాహ్మణుడు క్షమించేసి ఉంటే ఏమయ్యేదో, అందుకే బ్రాహ్మణుడి కోపం తాటాకు మంట అంటారు. వెళ్ళి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటే ఊరుకుంటాడు, కానీ పట్టుకునే అవకాశం లేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంత ఐశ్వర్యము మధ్యపతనం అయిపోయి కాశీలో వంటలు చేసుకుపోతూ చచ్చిపోయాడు ఆయన. యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి ద్రోణుడు కడుపులో పెట్టుకోకుండా కక్ష తాను పెట్టుకుని తాను సాధించడానికి ఉపకరణాలుగా శిష్యుల్ని వాడుకోకుండా తాను పరమేశ్వరుడికి చెప్పి వదిలిపెట్టేసి మరిచిపోయి ఉండుంటే ఏమో ఏమయ్యేదో భారతం. కానీ ఒక బ్రాహ్మణుడు గాడి తెప్పి కడుపులో కక్ష పెట్టుకుని పాండవులకు విజి చెప్పి పంపాడే, అది కట్టి కుడిపింది. తానే యుద్ధానికి వచ్చాడే, అది కట్టి కుడిపేసింది. కాబట్టి నువ్వు పైకి బ్రాహ్మణ్య జీవితంతో ఉన్నట్లు కనపడడం ధర్మం కాదు. నిజంగా ధార్మికమైనటువంటి కర్మతో ఉన్నావా? అంటే కర్మని ధర్మంతో ముడేయాలంటే అంత జాగ్రత్తగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే పౌరాణికమైన జ్ఞానం ఉండాలి. ఈ ధర్మాన్ని లోకానికి అందించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఏమండి మరి మేము అందుకోలేకపోయాము? పర్వాలేదు, శంకరుల పాదాలు పట్టుకు అందుతుంది. నమామి భగవత్పాద, ఇప్పుడు నమస్కారం చేయి శంకరుల పాదాలకు చాలు, నీకు ఆయన ధర్మం అందిస్తారు. నువ్వు ఎప్పుడు ధర్మం నుంచి పక్కకి ఒరిగినా ఆయన ఒడిసి పట్టుకుని మళ్ళీ నిలబడతారు ధర్మమునందు. అది శంకరుల యొక్క ప్రజ్ఞ. కాబట్టి అటువంటి ధర్మాన్ని అందించినటువంటి మహాపురుషులు. అదే కుచేలుడైతే, కుచేలుడు కూడా కృష్ణానుగ్రహాన్ని పొందినవాడే. ఎలా? పరమదరిద్రుడు. పరమదరిద్రుడైనటువంటి కుచేలుడు ఎన్నడూ కూడా నేను దరిద్రంతో బాధపడుతున్నానని అనుకోలేదు. తనకు తాను అబ్బినట్టి అన్నారు పోతనగారు. ఒక్క రూపాయి తనకి తానుగా దొరికినది ఉంటే తను ధర్మం తప్పకుండా ఇతరులను బాధ పెట్టి యాచించకుండా ఎవరో తనకి ఇచ్చిన ఒక్క రూపాయి ఉంటే కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి అదే 10,000 అనుకుని ఎంతో సంతోషంతో అది పెట్టి పిండి కొనుక్కొచ్చి నీళ్లలో కలిపి పిల్లలకు పట్టి బతికాడు. తప్ప నాకు ఈశ్వరుడిది ఇవ్వలేదని ఏడవలేదు. ఏ పుక్కిట పురాణాలు అర్థం లేని కథలు చెప్తూ ఉంటారు. ఆయన ఏదో కృష్ణుడితో కలిసి చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు అడుగులు తినేశాడు, కృష్ణుడు అడిగితే చెప్పలేదని. అలా ఎక్కడా లేదు వ్యాసకృతమైనటువంటి పురాణాల్లో. మరి ఎవడు సృష్టించాడో అర్థం కాదు ఇలాంటివన్నీ. దానివల్ల ఏమవుతుందంటే అసలు ధర్మం పోతుంది లోకంలో. కుచేలుడు అటువంటి వాడు కాడు. కుచేలుడు గురించి పోతనగారు వేసిన మాట ఏమిటంటే బ్రహ్మజ్ఞాని అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కుచేలుడు, అంతటి మహానుభావుడు. ఎంత పతాక స్థాయిలో మాట్లాడాలో కుచేలుడు గురించి అంత పతాక స్థాయిలో మాట్లాడిన వారు. కుచేలము అంటే చేలం అంటే వస్త్రము, కు అంటే చిరిగిపోయినది. పైకి చింకి వస్త్రములు కట్టుకుంటాడు కానీ నాకు బట్ట చిరిగిపోయిందని ఆయనకి స్పృహ ఉండదు, సంతోషపడిపోతుంటాడు. చేలం అంటే శరీరము, ఈ శరీరముతో సంబంధం ఉండదు, ఇది శుష్కించిపోతున్న లోపల ఆత్మతో మోదిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. ఆ వర్గంలోకి వెళ్ళేటటువంటి వాడు కుచేలుడు. అటువంటి వాణ్ణి భార్య పిలిచింది. ఏమయ్యా కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్నంతన వచ్చి అర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికెడడే సంపద్ విశేషోన్నతులు అంది. అసలు కలలో కూడా భగవంతుడి యొక్క పేరు తెలుసుకోనటువంటి వాడికి విపరీతమైనటువంటి కష్టం వచ్చినప్పుడు త్రికరణ శుద్ధిగా ఒక్కసారి ఆయన పాదములు తలుచుకుంటే పరిగెత్తుకొచ్చి తనని తాను ఇచ్చేస్తాడు. అలాంటి వాడు భక్తితో ఉన్న నీకివ్వడయ్యా, నీ దరిద్రం పోగొట్టడు, వెళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యాచించండి. నా ప్రాణసకుడు కృష్ణ దర్శనం నాకు ఇష్టమే, అది ధర్మం. కానీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి. కానుక ఏమైనా కొంపోవ కలదే మనకు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. ఇన్ని అటుకులు తీసి చిరిగిపోయిన ఉత్తరీయంలో మూట కట్టి ఇచ్చింది. ఆ అటుకులు కుచేలుడు కృష్ణుడికి పెట్టలేదు. అసలు పెట్టనిస్తే కదా కృష్ణుడు.
తీసుకొచ్చాడు కూర్చోబెట్టాడు మలగజంబు వడల నెల్ల నలది అన్నారు పోతన గారు చందనం తీసుకొచ్చాడు ఒళ్ళంతా రాసేశాడు విసిరికర్ర పెట్టాడు విసిరాడు బంగారు పాత్ర తెచ్చాడు రుక్మిణీదేవిని నీళ్లు పోయివన్నాడు కాళ్ళు కడిగేశాడు తన చల్లేసుకున్నాడు రుక్మిణీదేవికి చల్లేశాడు పరివారానికి అంతటికీ చల్లేశాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అగరు ధూపం వేశాడు కమ్మటి భోజనం పెట్టాడు ఎన్నాళ్ళకు వచ్చావోయ్ కుశేల అన్నాడు దగ్గరికి దాగేసుకున్నాడు కౌగులించేసుకున్నాడు ఒళ్ళంతా తడివేశాడు మన గురువుగారు సందీపని మహర్షి గుర్తున్నారో నీకు తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు మహానుభావుడయ్యా మన గురువు జ్ఞాపకం ఉన్నారా సందీపని మహర్షి ఆ అడగడం మర్చిపోయానోయ్ నీకు పెళ్ళయిందా అవకపోవడమేమిటి వేద పాఠన లబ్ధ చారు వంశమునందుద్భవించిన సుశీల నీదు భార్యయగుట నీ నిరుంగుదు వేద పాఠనం చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సుశీల నీ భార్య పేరుకు తగిన ఇల్లాలు ఎంత దరిద్రం వచ్చినా భర్తని నారాయణమూర్తి అని గౌరవించింది నీకు పిల్లలతో భార్యతో సంసారంతో సంబంధం లేదో నీలో నువ్వు మురిసిపోతూ ఉంటావు కోట్లలో అక్కడుంటాడు కుచేల నీ సంగతి నాకు తెలుసు నా సంగతి నీకు తెలుసు నీదెంత భక్తో నాకు తెలుసు నేనెందుకు కర్మ చేస్తానో నీకు తెలుసు అన్నాడు ఎందుకు నువ్వు కర్మ చేస్తే కర్మ కృష్ణుడు ఎందుకు కర్మ చేయడం అంటే అంత పెద్ద ఆయనే చేయలేదు మేమెందుకు చేయాలంటుంది లోకమని ఆయన కూడా సంధ్యావందనం చేశాడు ఆయన కూడా కర్మ చేశాడు కాబట్టి నేను ఎందుకు కర్మ చేస్తానో నీకు తెలుసు నీ గుండెలో ఏముందో నాకు తెలుసు అన్నాడు కౌగిలించుకున్నాడు ఆ స్నేహితుడి దగ్గరికి తినేరావు ఏదో తెచ్చుంటావులే అని వెతికి వెతికి ఆ అటుకుల మూట విప్పుతుంటే సిగ్గుపడిపోయాడు ఇంతటి లక్ష్మీనాథుడు ఈ దిక్కుమాలిన అటుకులేమిటి ఇప్పుడు తింటాడా ఏమిటనుకున్నాడు గబగబా తీసుకుని మురహరుడు పిడికెటటుకుల ఇలా తీసుకుని ఆ అటుకులు చేతిలో పోసుకుని పరమ సంతోషంతో నోట్లో వేసుకుని పరపర పరపర నవిలేసి ఏది ఇంకొక పిడికిడి పోసుకుంటానని ఇలా పోసుకుని తినబోతున్నాడు రుక్మిణీదేవి వచ్చి చేపట్టుకుంది ఏమయ్యో ఒక్క పిడికెడు తింటే నువ్వేమిచ్చావో నీకు తెలుసు నాకు తెలుసు ఇంకొక పిడికెడు తింటే నన్ను కూడా ఇచ్చేస్తావు ఇక తినకండి కుచేలుడు అడగలేదు నాకు ఇది ఇమ్మని భాగవతంలో ఎక్కడా కుచేలుడు తన దరిద్రం చెప్పలేదు తనకొక రూపాయి కాసిమ్మని అడగలేదు వెళ్ళిపోతూ అనుకున్నాడు అంత ఉన్నవాడు నాకేమి ఇవ్వలేదే ఇవ్వాలి కదా దరిద్రుణ్ణి చూసినప్పుడు మరి ఏమి ఇవ్వలేదు అని వెంటనే ఆనందంతో చిందేశాడు అవునులే నాకు డబ్బిస్తే అనవసరపు వ్యామోహంలో పడి ఆయన పాదాలు వదిలేస్తానని ఇవ్వకుండా నన్ను కాపాడాడు కృష్ణ నన్ను ధన్యుణ్ణి చేశావని గెంతులేశాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇచ్చానని కృష్ణుడు చెప్పలేదు ఇవ్వమని కుచేలుడు అడగలేదు కానీ తన ఇంటికి వెళ్ళేటప్పటికి తన పూరిపాక స్థానంలో పెద్ద హర్మ్యం కనబడింది నిలబడి ఏ మహానుభావుడు నిలయమొక్కో అన్నాడు ఏ మహానుభావుడు ఉంటాడో అబ్బో ఇందులోంచి బయటికి వస్తున్నటువంటి దాసదాసీమణులే ఇన్ని ఆభరణాలు పెట్టుకున్నారంటే యజమానులు యజమానురాలు ఎంత గొప్పవాళ్ళో అనుకున్నాడు ఇంతలో ఒక ఆవిడ వచ్చి గభాలన కాళ్ళు పట్టుకుని రాధా నమస్కారం అంది తప్ప మాల అనకూడదు మీరెవరన్నాడు నేనేనండి అంది ఒంటి నిండా బంగారు ఆభరణాలే సరిగంచు పట్టుచీర కట్టుకుని ఎక్కడవి అన్నాడు ఏ సమయంలో కృష్ణుడి పిడికెటట్టుకులు నోట్లో పోసుకున్నాడో ఆ సమయంలోనే ఇక్కడ ఐశ్వర్యం వచ్చింది కుచేలుణ్ణి కృష్ణుడు రక్షించాడు ఎందుకని ఐశ్వర్యము ఉన్నా కూడా భక్తి పాడవకుండా వరమిచ్చి తనలో కలుపుకున్నాడు ఇప్పటికి బేంటి ద్వారకాన్ని మనం వెళ్ళి దర్శనం చేయట్లా అటువంటి స్థితిలో కుచేలుడు రక్షింపబడడానికి కారణం బ్రాహ్మణుడిగా బ్రాహ్మణ ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించాడు ఎక్కడ ఇన్ని తనకి తెలిసిన్న దరిద్రము నన్ను బాధ పెడుతోందన్న మాట కూడా ఆయనకి లేదు ఇవ్వడమే ఆ చేతికి తెలుసు తనకేముందో అది ఇవ్వడం వచ్చిన దాంతో తృప్తిగా బతకడం నాకు ఇది లేదని ఏడవడం కుచేలుడికి చేత కాదు ఆయన ధర్మం ఏదుందో ఆ ధార్మిక జీవనాన్ని పట్టుకున్నాడు కృష్ణుడు పట్టుకుని ఐశ్వర్యమిచ్చాడు ఐశ్వర్యము అనుభవిస్తున్నప్పుడు భక్తి యందు వైక్లభ్యము రాకుండా కాపాడాడు అంచమునందు తనతో కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు కాబట్టి కర్మ చెయ్యడం కాదు కర్మ ధర్మంతో ముడిపడుతోందా లేదా చేస్తున్న పని ఇది తెలిసి ఉండాలి పైకి చాలా చక్కగా ఉన్నట్లు కనపడింది అనుకోండి ద్రోణాచార్యులు వారు ఎంత విలు విద్య తెలుసు అండి మహానుభావుడు ఆయనే యుద్ధానికి వస్తే చెండేశాడు కదండి ఆయన ఉంటే అర్జునుడు ఎక్కడ నిలబడతాడండి ధర్మం కాదు అది అలా నిలబడకూడదు అలా నిలబడితే ఇంకా కృష్ణుడు ఎందుకు అందుకే తీసేశాడు వాళ్ళందరినీ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ ధర్మమును నమ్ముకున్నవాడున్నాడో వాడు ఒకవేళ అటు ఇటు పొరపాటు పడుతున్నాడు అనుకోండి భగవానుడు గభాలన భుజాలు పట్టుకుని వాడు పతనమైపోకుండా వాడిని కాపాడతాడు
ఏదో అడ్డుపెడతాడంటే అడ్డుపెట్టి కాపాడతాడు. మహాత్మా గాంధీ గారి జీవితం సర్వనాశనం అయిపోవలసింది. ఒకానొకప్పుడు ఒక స్వేచ్ఛా విహరిణి అయినటువంటి స్త్రీని చూసి ఆమె ఎంతో తమకాన్ని పొందారు. ఇంకొక 10 నిమిషాలు ఉంటే అమ్మకిచ్చిన మాట తప్పి ఆయన పరమ భయంకరమైన తప్పు చేసేస్తాడు. ఇంకొక 10 నిమిషాల్లో ఆ దోషం జరిగిపోతుందనగా అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది, నువ్వు పెళ్లి చేసే వరకు పరకాంత జోలికి నేను వెళ్ళను, భార్యతో తప్ప కామము ఇతర స్త్రీలతో అనుభవించాలని చేసిన ప్రతిజ్ఞ. అంతే చర్రన తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇవాళ మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ఇంటింటికి తండ్రి, ఆయన తండ్రి జాతికి. ఆయనని అగౌరవపరచడం మన తండ్రిని అగౌరవపరచడం లాంటిది. కాబట్టి అంతటి మహాత్ముడు అయ్యాడు అంటే ఒకనాడు ధర్మమునందు వైక్లభ్యం వస్తుంటే ఎవరు ఆయన్ని దిద్దారంటే పరమేశ్వరుడు దిద్దారని చెప్పాలి అప్పుడు. కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది అంటే ధర్మపక్షపాతి అయితే ఆ ధర్మము నన్ను రక్షిస్తుందన్న విశ్వాసము నీకు ఉండాలి. ధర్మము రక్షిస్తుందన్న విశ్వాసం ఎందుకు కలుగుతుంది? సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణిచ పురాణ పంచలక్షణాలతో పురాణం ప్రకాశిస్తోంది. సర్గ ప్రతిసర్గ వంశము మన్వంతరము ఇటువంటి విశేషాలు చెప్తున్నప్పుడు ధర్మాన్ని పట్టుకున్నవాడు ఏమయ్యాడో చెప్తుంది, ధర్మం వదిలిపెట్టిన వాడు ఏమయ్యాడో చెప్తుంది. చదవగా 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 ధర్మమునందు మనసు నిలబడుతుంది. అన్ని పురాణాలు నేను చదవలేను, అన్ని పురాణాలు నేను వినలేనండి అన్నవాడు కనీసంలో కనీసం శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుని ఒక్క నమస్కారం చేస్తే ఆలయం కరుణాలయం, ఆయన కరుణామయులు. కాబట్టి ధర్మమునందు పూనిక కలిగేటట్టు చేసి అధర్మము వైపుకి పడిపోకుండా కాపాడతారు. దానివల్ల మనుష్య జన్మ యొక్క ప్రయోజనము నిలబడుతుంది. ఇప్పుడు శంకర భగవత్పాదుల కన్నా మహాపురుషులు ఎక్కడున్నారు? కాబట్టి శృతి స్మృతి పురాణానాం. శృతి అంటే వేదం, వేదాంతర్గతమైనటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతము. అద్వైతం అంటే అద్వితీయం అని, అద్వితీయం అంటే రెండవది లేదు. అందుకే శంకరాచార్యుల వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఒక్కటే అన్నారనుకోండి శంకరులు, ఏకం అన్నారనుకోండి, ఇదొకటి 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 అని మళ్ళీ ఒకటి అంటే మూడొకట్లు అని తీసుకొస్తారేమో అని రెండు కానిది అన్నారు. రెండు కానిది ఒకటి అని, అద్వైతం రెండు కానిది తప్ప ఏకం అని ఆయన అనలేదు. రెండు కానిది ఏకం ఒకటి. ఇప్పుడు ఆ అద్వైతం అన్న మాట యందు నిలబడడానికి ఈ ముందు రెండు పనికొస్తాయి. స్మృతి పురాణం ధార్మికమైన కర్మ ఎక్కడికి తీసుకెడుతుందంటే మొట్టమొదటి స్థితిలో పుణ్యమును సంపాదించుట అన్న అపోహ ఏర్పాటు చేస్తుంది. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.